నమస్కారం సార్ నమస్కారం సార్ ఏం పేరు అన్న నా పేరు కుమ్మనరసింహ సార్ మా రామనపేట మండలం లక్ష్మాపురం విలేజ్ మాకు 4-5 ఎకరాలు ఏం చేస్తారు అగ్రికల్చర్ చేస్తాం ఎట్లా ఏం పండిస్తారు అగ్రికల్చర్ వ్యవసాయం వరి వరికి ప్రధానంగా కావాల్సింది నీళ్లు 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 లేని పనే కాదు నీళ్లు ఎట్లా వారిస్తాను మోటార్ ఉంది కాలువలు ఉన్నాయి కాలువలు మాకు మోటార్ల ద్వారా గతంలో 6 గంటలు 5 గంటలు వచ్చేది కాంగ్రెస్ హయాంల మీకు మోటార్ల ద్వారా కరెంట్ ద్వారా వారుతుంది అంటుంది కావాల్సింది కాలువలు నిండాలంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు అంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ యూస్ అవుతుందా ఆ ప్రజల కోసమే కదా కట్టింది ప్రజల కోసమే కొన్ని వేల లక్షల కోట్లు వృధా అయిపోయినాయి అంటారు ఏం కాదు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలు పంటల సస్యశ్యామలం వండుకోవాలని కేసీఆర్ ఒక ఆలోచనతోని దాన్ని పెద్ద ఎత్తున దాన్ని నిర్మాణం చేసి ప్రజలకు సాగు కోసం చేపట్టిండు దాన్ని సార్ కేసీఆర్ చేపట్టిండని మీరు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మీరు 1000 కోట్లు 1000 కోట్లు వృధా అయింది అదంతా కేసీఆర్ కుటుంబం తినడం కోసమే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెచ్చిండ్రు నిజంగా వాళ్ళు తినడానికి తెచ్చిరా లేకపోతే మీకు యూజ్ అవుతుందా అది ప్రజల కోసం కేసీఆర్ గారు కేంద్రం రాష్ట్ర బడ్జెట్ను ప్రజల అవసరాలకు బీడు భూములను సస్యశ్యామలం చేయడం పంటలను రైతులకు పండించుకొని జీవన ఉపాధి కల్పిస్తూ కేసీఆర్ గారు చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆ మాయ మాటల కోసం వాళ్ళ ఏది పడితే అది నోటికి ఏది వస్తుంది ఒక మన దురుద్దేశంతో ప్రజలను మభ్య పెడుతూ కాంగ్రెస్ పాలనలో అందరూ కరువు పరిస్థితుల్లో ఎదుర్కొంటారు అది రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు రైతు డిక్లరేషన్ అనేది కూడా వరంగల్లో చేశారు రైతులు నమ్మే స్థితిలో ఉన్నారు రైతు బంధు వస్తుంది కళ్యాణ్ లక్ష్మి వస్తుంది మన పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు వస్తుంది ఎవరన్నా రైతు వాళ్ళ మధ్యంతరంగా మరణిస్తే 5 లక్షలు వస్తుంది ప్రజలకు ఇంకా మన అవసరాల మొత్తం గతంలో రైతుల గురించి ఆలోచన కాంగ్రెస్ కేసీఆర్ ఒక దేవుడిలాగా కేసీఆర్ ప్రజలకు మన సంక్షేమ పథకాల్లో ముందు తీసుకెళ్తుండు అదే ఇప్పుడు 15,000 ఇస్తారంట మరి కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు అది మాయన్ని మాయ మాటలు గతంలో వాళ్ళకి అధికారం ఇచ్చారు ఒక 40-50 సంవత్సరాలు వాళ్ళు వ్యవస్థ పరిపాలన చేశారు రైతులకు ఏనాడు పెద్ద ఎత్తున రైతుల గురించి ఆలోచించిన చరిత్ర లేదు అదే గతంలో కేసీఆర్ ఒక 5-10 సంవత్సరాల నుంచి వెళ్ళి రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం చేసే ప్రతి పనిని రైతు బీమా కానీ రైతు సంక్షేమం కానీ రైతు బంధు కానీ మిగతా ఇవన్నీ రైతు రేపు రైతు కూడా చేసే అవకాశాలు చేస్తాను ప్రకటిస్తారు ఇవన్నీ చేస్తూ ఎట్లుండే మీ రైతుల పరిస్థితి అవతల కరువు పరిస్థితులు ఉండే నీళ్ళు వచ్చేదా నీళ్ళు లేవు నిధులు ఏవి లేవు కాలువలు లేవు మోటార్లు అసలు కరెంటు ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు పోతుంది తెలియదు తెల్లందాకు వచ్చేది 4-5 గంటలు ఇచ్చేది తెల్లందాకు 2 గంటలు ఇచ్చేది పొద్దునాకు 2 గంటలు ఇచ్చేది మేము పోయి ఇట్లా వస్తాంగానే అది ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు పోతుంది తెలియదు ఇప్పుడు ఎప్పుడు పోయి ఇట్లా వచ్చినా వస్తుంది కరెంటు దాంట్లో మీరు అవసరం కొద్దీ అంటే వాటర్ ఎక్కువైనప్పుడు ఆపుకొని మళ్ళీ వాటర్ తక్కువైనప్పుడు పోయి వేయంగానే ఉంటుందా 24 గంటలు ఎప్పుడు వేసినా మనకు అందుబాటులో ఉంటుంది మేము 3 రోజులకు ఒకసారి పోతాం బావుల కల్లా రెగ్యులర్ కూడా పోం 3 రోజులకు ఒకసారి పోయి పొక్కలు అవి ఉంటాయి కదా పడతాయి కదా సార్ అవన్నీ చూసుకొని వస్తాం రెగ్యులర్గా కూడా పోం సంతోషంగా ఉన్నాడు రేట్ ఎట్లుంది రేటు 2,060 రూపాయలు ఏముంది అదే ఈ మధ్య ఇప్పుడు విద్యుత్ గురించి మాట్లాడారు ఇప్పుడు 24 గంటలు వస్తుందని మీరు అంటున్నారు మరి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మన యుఎస్ లో ప్రెస్ మీట్ లో రైతులకి 3 గంటల కరెంట్ సరిపోతుంది మనకు అవసరం లేదు అంత ఎక్కువ 8 గంటల కరెంట్ అయితే మస్తు సరిపోతుంది కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి ఇస్తున్నామని చెప్పి మోసం చేసి కేసీఆర్ కుటుంబం దండుకుంటుంది ఆ డబ్బులని ఆరోపిస్తారు లేదా ఈ మాయ మాటలు కేసీఆర్ 3 గంటల కరెంట్ ఇస్తే ఒక అరెకరం కూడా పాడదు సార్ ఒక అరెకరం కూడా పారదు అన్ని మాయ మాటలు రేవంత్ కామెంట్ మీద మీరు ఏం మాట్లాడతారు ఇవన్నీ ఆయన్ని వాళ్ళ పదవి కోసం ఇవన్నీ మాయ మాటలు మాట్లాడుతున్నంతే వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ఒరిగేది ఏం లేదు మీ ఉమ్మడి నల్గొండ నాయకుడు ఇప్పుడు మీది ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా మాది భువనగిరి యాదాద్రి ఇంతకుముందు నల్గొండ జిల్లానే కదా మీకు అత్యంత సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీసెంట్ గా ఒక సబ్ స్టేషన్ పోయాడు పోయి 24 గంటలు కరెంట్ రావట్లేదు అని చెప్తున్నారు రైతులకు మాకు తెలుసుగా సార్ మేము ఎప్పుడు బావుల దగ్గర పోయినా ఎప్పుడు ఇట్లా షార్టర్ ఆన్ చేసినా
కరెంటు మాకు అందుబాటులో ఉంటుంది, మోటార్లు వస్తున్నాయి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళే ఉండదు సార్, గవర్నమెంట్ వాళ్ళు రైతులను పట్టించుకున్న పాపాన పోలే రైతుల పరిస్థితుల్లో స్థితిగతులు తెలివయ్యాలకు. రైతులు వాళ్ళ కుమ్ములాటలు సీట్ల కోసం కుర్చీల కోసమే పోరాటం వాళ్ళది, రైతుల కోసం కాదు. రైతు బిడ్డ అంటే 3 గంటలకు ఎందుకు ఇస్తాంటారు సార్? రైతు బిడ్డ అంటే 3 గంటలకు ఎట్లా వాడుతుంది వ్యవసాయం? 3 గంటలకు ఎట్లా వాడుతుంది? ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి 3 గంటలు ఏ విధంగా వాడుతుంది? ఒక అరెకరం కూడా బారదు, అరెకరం కూడా బారదు. ఏ ధైర్యంతో వాళ్ళ కామెంట్స్ చేస్తారు? ఇక అన్నీ వాళ్ళ స్వావలంబం కోసం, వాళ్ళ పరిస్థితుల కోసమే కదా, రైతుల రైతులకు సంక్షేమం కోసం ఆలోచించే మనుషు వ్యక్తులు గారు. కోమరెడ్డి వెంకర్ రెడ్డి, కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ మీద కూడా సవాల్ విసిరాడు, ప్రతి సవాల్ కూడా కేటీఆర్ గారు విసిరారు, రేపు అక్కడ కూడా పోబోతున్నాడు. మరి ఏంటి పరిస్థితి, ఏంటి అసలు ఏ ధైర్యం వాళ్ళకి? గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలన చేసినాయి సార్, వారి పాలనలో కూడా రైతులకు ఇంత మేలు జరగలే. ఈ కరెంటు విషయంలో కూడా ఒక 4 గంటలు 5 గంటలు కూడా సరిగా కంటిన్యూగా రాలేదు. అదే కేసీఆర్ ఇప్పుడు ఒక 10-12 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు, రైతులకు కానీ మహిళలకు కానీ ముస్లింలకు కానీ దళితులకు కానీ ప్రతి ఒక్క మన అందరికీ అన్ని వేద ఒక వాళ్ళ బడ్జెట్ కేటాయిస్తూ ఉద్యోగాలు వేస్తూ అందరికీ జీవనోపాధి కల్పించిండు. నీరు కూడా సాగు వాటర్ కూడా మాకు హైదరాబాద్ వాటర్ వస్తాయి, వాటర్ వస్తున్నాయి, కరెంటు కూడా ఎప్పుడు పోయినా కరెంటు ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, రైతులు అందరం హ్యాపీగా బతున్నాం, మళ్ళీ కేసీఆర్కే గెలిపిస్తాం. నా పేరు జట్టి శివప్రసాదన. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు రైతులకు మందు పిచికారి చేస్తారన్న డ్రోను, అది కొనుక్కొని రైతులకు మందు పిచికారి చేస్తూ ఉంటామండి. డ్రోన్ వ్యవసాయం క్రిమి సమకార మందులు మందులు పిచికారి ఇప్పుడు డ్రోన్ సిస్టమ్. అవునన్న. ఓకే, మీకు కొంచెం అవగాహన ఉండి ఉండాలి. 100% కొంచెం అవగాహన ఉండి రైతుల వాదసాదులు అన్నీ తెలుస్తాయన్న మనకు. ఎట్లా గతంలో ఎట్లుండే రైతుల పరిస్థితి, ఇప్పుడు ఎట్లుంది? గతంలో ఇప్పుడు మన నూతన రంగంలో డ్రోన్ సంబంధించి చెప్తాను నేను. రైతులు ఇంతకుముందుకు ఏది పంపుడుతోటి కొట్టేది, ఇప్పుడు డ్రోన్తో వ్యవస్థ వచ్చింది. డ్రోన్ నడిచేది ఏంటంటే ఛార్జింగ్ పర్పస్లో 2 బ్యాటరీలతో నడుస్తుంది డ్రోను. ఒక బ్యాటరీ వచ్చేసేసి 2 ఎకరాలు వస్తుంది. అదే డ్రోన్తో పిచికారి చేస్తున్నారు. మీరు పిచికారి చేయాలంటే ఫస్ట్ కరెంట్ పొలాలు బాగుండాలి. అవును, ఉంటున్నాయి. ఇక ఉంటున్నాయి అంటే ఇప్పుడే మెరుగుపడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంది కాబట్టి 100% పొలాలు మంచిగా 100% ఇస్తున్నా. మరి ప్రతిపక్షాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఏ వాళ్ళు చిల్లర గోళ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, స్టంట్ రకంగా ఆయన ఏదో స్క్రిప్ట్ రాస్తాడు, చంద్రబాబు పంపుతాడు, ఆయనకు పర్సనల్గా మెసేజ్లు పెడతాడు, ఆయన చదువుకుంటాడు. అవునాడు చంద్రబాబు కోవట్ అన్నారు రేవంత్ రెడ్డి, కోవట్టు చెంచా. అవును, మరి ఇప్పుడు యుఎస్లో కూడా మనకు ప్రెస్ మీట్ పెట్టి ఇక పోతాడు. ఆయన తెలంగాణలో లేదు కాబట్టి యుఎస్లో పోతాడు. ఇక తెలంగాణ ఉంటే తెలంగాణలో పెడతాడు, జనాల మధ్యలో పెడతాడు ప్రెస్ నోటు, ఇంకెన్నో పెడతాడు. కానీ ఆయనకి ఏం లేదు కాబట్టి అమెరికాకు పోతాడు, అమెరికాలో పెడతాడు. ఆడోలు ఉంటారు, తెల్లోళ్ళు గిల్లోలు ఉంటారు, అల్లమ్మతో తిరుగుతాడు, ఇటు తాగుతాడు, తింటాడు, వస్తాడు, ఇటుకు వచ్చి జై జై అని పేడ్ బ్యాస్ తోటి సీఎం 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 ఏందైనా సీఎం. ఆడ కొడంగల్ కాలుస్తే ఇడ పడ్డాడు. ఇక ఇక ప్రజలు జరా నమ్మిరు, మరి అలా నమ్మకం కూడా ఏం చేస్తాడు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రెసిడెంట్ ఇచ్చిండు రాహుల్ భాయ్, ఏం చేసిండో మరి ప్రెసిడెంట్ అయితే ఇచ్చిండు, మరి ఈయన చేస్తాడు ఏం చేయడు? ఉన్నాయి వీక్తాయి. రైతు సంఘర్షణ సభ కూడా పెట్టిండు. పెడతాడు ఎందుకంటే పెడతాడు అన్ని పెడతాడు, పోయి అమెరికాలో పంతాడు, అంతే. ఈడ పెడతాడు అమెరికాలో పంతాడు. మరి ఇప్పుడు మీ సీనియర్ నాయకుడు కోమరెడ్డి కూడా మరి ఆయన మాటల్ని బలపరుస్తూ ఆయన కూడా పోతున్నాడు కదా సబ్ స్టేషన్, పోయిండు చూసిండు వచ్చిండు. రేపు రైతులు డిక్లేర్ చేశారు రేపు ఎలక్షన్ వస్తుంది, వన్స్ ఎడగొడతా ఆడగొడతారు జనాలు. ఏడంటే కేసీఆర్ నాయకత్వం 100% ఉంటారు. ఇప్పుడు జగ్గారెడ్డి అని ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చి ఏ రేవంత్ నీ సంగతి చూస్తాను ఎందుకంటుండు, దేనికంటుండు? ఇప్పుడు అందరూ కళ్ళు తెలుస్తారు, ఒక ఆయనని బలపరిచి ఈయన బలం అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీని జనాలు ఎప్పుడూ మర్చిపోయారు. ఆల్రెడీ రైతు బంధువుడు కేసీఆర్, ఇంకొక 10 సంవత్సరాలు కేసీఆర్ సీఎం ఉంటాడు, అందరూ గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలుస్తారు, బరాబర్ మెజార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా సవాల్ ఇచ్చిండు, ఎందుకు? చూడతాడు ఆయన మతి స్థిమితం ఉండదు, ఏముంది అమెరికాకు పోయినాడు అంటే ఏముంది? టైంపాస్కి అమెరికాకు పోతాడు వస్తాడు. కోమరెడ్డి గారు పిలుస్తాడు అన్న, ఇక ఆయన వస్తాడు పోతాడు. ఈడ చూసుకోమని రాదు అసెంబ్లీ సెగ్మెంట్, గంతే ఇంకేముంటుంది అసెంబ్లీ సెగ్మెంట్లో చూసుకోవాలి ఇక అన్న. ఇక కొద్దిగా ఇబ్బందులలో ఉండు అటు ఇటు అది కథ ఆయనది.